ఇకపోతే ఇకపోతే కాళేశ్వరం కాళేశ్వరంలో లో ఎంత పెద్ద ఫియాస్కో జరిగిందో మీ అందరూ చూశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉండాల్సిన ప్రొటెక్షన్ వాలు కూలిపోయింది దాంతో పంప్ హౌస్ లోకి నీళ్ళు వచ్చాయి బాహుబలి మోటార్లన్నీ మునిగిపోయాయి హెడ్రేగులేటర్ గేట్లు పగిలిపోయాయి కెనల్ సైడ్ వాల్స్ కూలిపోయాయి వేసిన రోడ్లతో సహా చెదిరిపోయాయి ఏమీ లేకుండా పోయింది కాళేశ్వరంలో ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా నష్టం జరగలేదు అన్న వాళ్ళు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా నేకే డైకి కామన్ మ్యాన్కే కనిపిస్తుంది కాళేశ్వరంలో ఎంత పెద్ద నష్టం జరిగింది అని ఒక ఎకరాకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈరోజు కాళేశ్వరం కట్టిన పాపానికి బ్యాక్ వాటర్స్ వచ్చి వేల ఎకరాలు మునిగిపోయాయి అమ్మా గోదావరిలో మాకు ఎప్పుడూ ఈ సమస్య రాలేదు కాళేశ్వరం ముందు ఈ సమస్య ఎప్పుడూ రాలేదు గత మూడేళ్ళగా మాత్రమే మా భూముల్లోకి నీళ్ళు వస్తున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే కాళేశ్వరం కట్టక కట్టకముందు గోదావరి యధావిధిగా ఫ్లో అయిపోతుంది కానీ వీళ్ళు కాళేశ్వరం కట్టినాక నే ఈ ప్రా ఈ ప్రాబ్లం వీళ్ళు ఫేస్ అవుతున్నారు వీళ్ళకు కనీసము ప్రాజెక్టుకు భూములు ఇస్తేనన్నా వాళ్ళకు ఆర్ఆర్ ప్యాకేజ్ వచ్చేదో లేకపోతే ఇంకోటి ఏదైనా అయ్యేది వీళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయారు వీళ్ళ భూముల్లోకి మాత్రం నీళ్ళు వస్తున్నాయి కానీ ప్రతి సంవత్సరం ఇది జరుగుతున్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు గత మూడేళ్లగా మాది ఇదే అవస్థ అని చెప్పి బాధపడ్డారు మరి ఏమీ లాభం ఉన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమి సాధించినట్టు ఒక ఎకరాకు అదనంగా నీళ్ళు ఇచ్చింది లేదు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టినట్టు తీరా కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ని డబ్బులు ఖర్చు పెట్టినాక వరి వేసుకుంటే ఉరి అని సన్నాసి మాటలు మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికొచ్చినట్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఆ డెట్ సర్వీసింగ్ కింద ఆ లోనుకు కావాల్సిన వడ్డీ కట్టడానికి వేల కోట్లు కడుతున్నారు కరెంటు బిల్లు వేల కోట్లు కడుతున్నారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికి వచ్చినట్టు కలర్ ఫోటోలు తీసుకోవడానిక టూరిజం కానా అందుకే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా దేనికి ఖర్చు పెట్టినట్టు ఏం చెప్పాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అందరూ గర్వింత గర్వించ తగ్గ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు బాహుబలి మోటార్లు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి ఒక అద్భుతమైన అబద్ధం కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి ఒక అద్భుతమైన మోసం ఇంత జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత ఖర్చు పెట్టాడు ఇంతగా అది హోప్లెస్గా రెండేళ్లలోనే కూలిపోయిందంటే ఇప్పుడు కేసీఆర్ గారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు ఏం చెప్పాడు కేసీఆర్ గారు నేనే దీనికి ఇంజనీరు నేనే దీనికి డిజైనరు నేనే దీనికి ఆర్కిటెక్ట్ అన్నాడు కాళేశ్వరం నా మెదడు అన్నాడు నా చెమట అన్నాడు నా రక్తము అన్నాడు మరి ఏమైంది ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరిని బ్లేమ్ చేస్తారు ఆయన ఆయనే బ్లేమ్ చేసుకోవాలి కదా ఏం జరిగింది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఈ తప్పుకు బాధ్యత ఎవరు వహిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అతి ఘోరంగా చాలా డిసప్పాయింటింగ్గా కనీసం రెండు మూడు సంవత్సరాలు కూడా నిలబడలేదు అంటే ఇది మన రాష్ట్రానికే అవమానం కాదా రాజశేఖర రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు కట్టి పద్దెనిమిది సంవత్సరాలైంది అయినా కూడా ఈ రోజు వరకు ప్రాజెక్టు చెక్కు చెదరలేదు ఎందుకని దేవాదుల ప్రాజెక్టుకు కన్నపల్లికి వచ్చిన నీళ్ళ కంటే ఎక్కువే వచ్చాయి అయినా కూడా దేవాదుల నిలబడింది కారణం రాజశేఖర్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి సమర్థతకు రుజువు అయితే కేసీఆర్ గారి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి అసమర్థతకు రుజువు వాస్తవం కాదా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తము మోసం చేసినట్టు అయింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తము ముంచినట్టు అయింది కనీసం ఆ ప్రాజెక్టు హైటు కూడా చూసుకోకుండా కట్టారు